అజ్ఞానమనే చీకటిలో నేనుండగా అక్కులు చేర్చుకుని నా చెయ్యి పట్టి ఆయిలు నేర్పి అడుగులు సరిచేసి చీకటిని చెడుగుడాడి నన్ను వెలిగించిన దివ్యమూర్తి తాను. శిలనైన నన్ను ఉలిదెబ్బలు కొట్టి శిల్పంగా చెక్కిన ఓ చక్కని రూపశిల్పి తాను. జీవం పోసింది దేవుడైతే, జీవితం ఇచ్చింది అమ్మ అయితే, ఆ జీవితానికి పరమార్థం నేర్పింది నా గురువు. తాను నడుస్తున్న లైబ్రరీ, జీవించి ఉన్న గూగుల్, వెలుగుతున్న దీపం, విజ్ఞాన ఘని, నిలువెల్లా ఆదర్శాలు, సిద్ధాంతాలే ఆయన సొంతం. ఒక వృత్తియే వేల వృత్తులను సృష్టిస్తూ రేయిం బవళ్ళు కష్టపడుతూ రేపటి పౌరులను దేశానికి అందిస్తున్న అసలు శిశలైన సమాజ సేవకుడే, నాయకుడే, ప్రేరకుడే గురువు. రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శ్రీను కొండపల్లి రాసినటువంటి ఆజ్కి బాత్ చూసుకోవచ్చు. నిజంగా కూడా రేపుగా ఉపాధ్యాయ దినోత్సవం కదా, క్షీరమునిచ్చేది దేనువు, జ్ఞానమునిచ్చేది గురువు, దేవగురువు బృహస్పతి, గురుదేవుడు ఎప్పుడు సరస్వతి. కాబట్టి గురుదేవునికి నిజంగా కూడా వాళ్ళ వల్లనే రకరకాల రంగాల్లో ఎదుగుతూ వస్తూ ఉంటారు.